హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే స్టాఫ్ అసిస్టెంట్ భర్తీకి అనేది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఈ వీడియో ద్వారా తీసుకోబోతున్నాం. అలాగే ఏదైతే హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఎవరైతే ఎగ్జామినేషన్కి అప్పీర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్విజ్లు అనేది పూర్తిగా అందిస్తూ ఉన్నాము. సో ఈ రెండు అప్డేట్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు కూడా మహాభారతం, రాజ్యాంగం, అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రెండు పార్ట్లు, అలాగే హిస్టరీకి సంబంధించినటువంటి క్విజ్లు అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సండే కూడా గ్రాండ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో jobalerts247.in ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా కూడా అన్ని జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, జీకే క్విజ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్విజ్ అనేది అందిస్తున్నాం. సో మనము ఏదైతే వీడియో టాపిక్ కనుక్కున్నామో ఆ టాపిక్ గురించి చూద్దాం. చూడండి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నియామకాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పటికి ఎండ్ అవుతాయి, మిగతా డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 8/9/2019 నుంచి స్టార్ట్ అవుతాయి, క్లోజింగ్ వచ్చేసరికి 30/9/2019. సో ఈ పేమెంట్ అనేది కూడా 8/9/2019 నుంచి కూడా 30/9/2019 వరకు కూడా చేయొచ్చు. సో ఆన్లైన్ టెస్ట్ అనేది 2/11/2019 కండక్ట్ చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని క్లియర్గా కూడా ఇక్కడ పట్టిక ప్రకారం అనేది చూపించడం జరిగింది. చూడండి, ఎవరైతే తెలంగాణ స్టేట్లో లోకల్గా పరిగణించబడతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో ఎవరనేది తెలంగాణలో లోకల్గా ట్రీట్ చేయబడతారనేది కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. అలాగే ఏజ్ వచ్చేసరికి 1/9/2019 వీళ్ళు ఈ అసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2/9/1991 బట్ నాట్ లేటర్ దాన్ 1/9/1999. ఈ రెండు ఏదైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ లోపల అనేది ఉండాలని చెప్తున్నారు. ఓసీకి వచ్చేసరికి 20/28 ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి డేట్కి. సో రిలాక్సేషన్ అనేది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వటం జరిగింది. సో దీంట్లో పెద్ద ఏ మార్పు ఉండదు. చూడండి, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ డిజైర్డ్, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఎసెన్షియల్. సో ఏదైతే ఈ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్గా ఈ మూడు పాయింట్స్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తెలుగు ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు, ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ అనేది కావాలని చెప్తున్నారు, అలాగే కంప్యూటర్కి సంబంధించింది కూడా. సో చూడండి, ద అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ బ్యాంక్ అండ్ పోస్టల్ ఛార్జెస్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అండ్ అదర్స్కి వచ్చేసరికి 300 రూపాయలు, అదర్స్కి వచ్చేసరికి బీసీ జనరల్కి వచ్చేసరికి 600 రూపాయలుగా చెప్పడం జరిగింది. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఏ మోడ్లో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ 200 మార్కులు ఉంటుందని చెప్పేస్తున్నారు, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా దీనికి ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడికి సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మార్క్స్ వచ్చేసరికి 50, టైం వచ్చేసరికి దీనికి 35 మినిట్స్ ఇస్తారు, అలాగే జనరల్ ఇంగ్లీషు క్వశ్చన్స్ వచ్చేసరికి 40, మార్క్స్ కూడా 40, 35 మినిట్స్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50, 45 మినిట్స్ అనేది ఇస్తారని చెప్తున్నారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 50, 45 మినిట్స్, మొత్తం వచ్చేసరికి 190 క్వశ్చన్స్, 190 మార్కులు, 160 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఏవైతే ఇవ్వడం జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి మనం ఎప్పుడు కూడా క్విజ్ అనేది ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో జనరల్ నాలెడ్జ్ సంబంధించిన, జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన క్విజ్లు కూడా అందిస్తున్నాము. కింద అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని ఈమెయిల్తో సబ్స్క్రిప్షన్ అవ్వండి, అక్కడ నుంచి మీరు ఈ పూర్తి డీటెయిల్స్ పూర్తి ఉచితంగా పొందండి. సో ఎవరైతే రాంగ్ ఆన్సర్ పెడతారో వాళ్ళకి పెనాల్టీ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో చూడండి, దీనికి ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ బేస్ చేసుకునే తీసుకుంటారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ అనేది ఈ సెంటర్స్గా చెప్పడం జరుగుతుంది.
హౌ టు అప్లై అనే కాలంలో డీటెయిల్గా కూడా క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, 8/9/2019 నుంచి 30/9/2019 లోపల మాత్రమే చేయాలని చెప్పి చెప్తున్నారు. సో క్యాండిడేట్ ఏవైతే ఫాలో అవ్వాలో వాటికి సంబంధించినటువంటి పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వీటిని క్లియర్గా చదివిన తర్వాత, ఏదైనా సరే ఒక జాబ్ నోటిఫికేషన్ పడిన తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివిన తర్వాత మాత్రమే ఈ అప్లై చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. ఏదైతే హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్విజ్ అనేది కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. సో అభ్యర్థులందరూ కూడా మన గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా పూర్తి ఉచితంగా పొందండి. గ్రాండ్ క్విజ్ అనేది కూడా ప్రతి ఆదివారం కూడా పూర్తి ఉచితంగా కూడా అందించబోతున్నాము. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే గ్రాండ్ క్విజ్ ఉందో అది ఉదయం 6 గంటల నుంచి అలాగే పక్క రోజు 6 గంటల వరకు కూడా అది మీకు కనిపిస్తుంది. ఈ లోపల మీరు ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుంది, తర్వాత అది డిసప్పియర్ అయిపోతుంది. సో అభ్యర్థులందరూ కూడా సండే రోజున వాటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వండి. సో ఎవరైతే విల్లింగ్ అయితే ఉన్నారో వాళ్ళు కింద మనం ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవుతున్నారో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అలాగే అన్ని గ్రాండ్ క్విజ్లు కూడా మీరు అక్కడి నుంచి కూడా అటెంప్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అలాగే వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.